భారతీయ జనతా పార్టీలో మరో కీలక వికెట్ పడింది. ఈ మధ్యనే మంగళగిరి పట్టణ బీజేపీ అధ్యక్షుడు ఆకురాతి నాగేంద్రం రాజీనామా చేసిన విషయం విదితమే. తాజాగా బీజేపీ రాష్ట్ర వ్యవస్థల కన్వీనర్ జగ్గారపు రామ్మోహన్ రావు ఎలియాస్ జగ్గారపు రాము తన పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరికి రాజీనామా లేఖ అందజేశారు. వ్యక్తిగత కారణాల వల్లే బీజేపీకి రాజీనామా చేసినట్లు రాము వెల్లడించారు. ఈ మేరకు పాత మంగళగిరిలోని తన నివాసంలో జగ్గారపు రాము మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన రాజీనామాకు దారితీసిన కారణాలను వెల్లడించారు. మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గత 28 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో, అదేవిధంగా ఆర్ఎస్ఎస్లో బాలీయ సంస్థగా పనిచేశాను. భారతీయ జనతా పార్టీలో అనేక రకాల పదవులు, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కీలక పదవులు కూడా నేను పార్టీలో చేయడం జరిగింది. రాష్ట్ర ఓబీసీ మోర్చ అధ్యక్షుడు చేశాను గతంలో. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యవసాయ కన్వీనర్గా కొనసాగుతున్నాను. ఫస్ట్ 2020 బీజేఎం అధ్యక్షుడిగా 2 times పార్టీలో పనిచేశాను. తర్వాత పార్టీ అధ్యక్షుడిగా 2 చేశాను. జిల్లాలో పనిచేశాను, రాష్ట్రంలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేసి అనేక బాధ్యతలు చేశాను. కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ బట్టి, నా పర్సనల్ ఇష్యూస్ని బట్టి నేను పార్టీకి, అదేవిధంగా పార్టీతో పాటు పార్టీ సభ్యత్వానికి, కేసీఆర్ సభ్యత్వానికి కూడా రాజీనామా పొద్దున 11:40 మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారికి, అదేవిధంగా మా రాష్ట్ర జనరల్ సెక్రటరీలకు, రాష్ట్ర కార్యాలయానికి 4 పంపించడం జరిగింది. పార్టీలో అనేక బాధ్యతలు స్వీకరించినా కానీ ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా, ప్రస్తుతం మన ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా ఇవ్వడం జరిగింది. ఈ రాజీనామాని రాష్ట్ర అధ్యక్షురాలు ఆమోదించవలసిందిగా కోరుతున్నామని చెప్పేసి కూడా. ప్రాంత అభివృద్ధి అంటే వేరే రాజకీయంగా కాదు, నా ప్రాంతంలో ఉన్న నా వర్కర్స్ యూనియన్కు, నేను ఒక ఇక్కడ ఒక యూనియన్కి ప్రెసిడెంట్గా ఉన్నాను. దాదాపు ఏ యూనియన్ అండి? మంగళగిరి స్వర్ణకారు సంఘానికి. దాదాపు ఈ యూనియన్లో 15,000 మంది స్వర్ణకారులు ఈ వృత్తిలో జీవిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మేము ఎదుర్కొంటున్న సమస్యలని దృష్టిలో పెట్టుకొని నేను కొన్ని కార్యక్రమాలలో పాల్గొనాలంటే పార్టీలో ఉంటాం ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను పార్టీకి, పార్టీ ఉన్న పదవికి రాజీనామా. అది తర్వాత ఆలోచించి చెప్తానండి. మీ అందరికీ మీడియా ముఖంగానే నేను తెలియజేస్తాను. ప్రస్తుతానికి పార్టీకి, పార్టీ పదవికి రాజీనామా ఇస్తాను. అనేక పార్టీలు అందరూ ఆహ్వానిస్తున్నారు సార్. అన్ని పార్టీల నుండి మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ప్రధానమైనది మా స్వర్ణకారు సంఘం. ఎందుకంటే దాదాపు 15,000 మంది ఈ వృత్తి మీద ఉన్నారు. ఆ కుటుంబాల నుండి ఎన్ని ఓట్లు వస్తాయి అనేది కూడా లెక్కేసుకుంటే ఈసారి మా యూనియన్కి కావాల్సిన అవసరాలు ఏ పార్టీకి తీరుస్తానంటే వాళ్ళకు మేము మద్దతు తెలియజేయడానికి కూడా మా సంఘాలు. ఎవరు చేయలేదని దాన్ని, నా పార్టీ కూడా స్వర్ణకారు న్యాయం చేయలేదని దాన్ని బట్టి ఎవరు చేయలేదు వాటి వరకు. మా పార్టీలో మేము కూడా మా పార్టీ హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మాకున్న సమస్యలు, రిక్వైరీలు, చుట్టు కేసులు, ఈ కేసులన్నింటిని కూడా మేము హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళాము. కానీ హైకమాండ్ పట్టించుకోకపోవటం వల్ల మేము రాబోయే ఈ ఎలక్షన్ ఇయర్ కాబట్టి మాకు ఎవరు మాకు అండగా ఉంటానంటే వారికి మేము మద్దతు తెలియజేయడానికి కూడా మేము ముఖ్యంగా ఉన్నాం. మీ స్వర్ణకార సంఘం ఏంటండి, మీ డిమాండ్స్ ఏంటి స్వర్ణకార సంఘం పరంగా? స్వర్ణకారు సంఘం అంటే మేము గతంలో ఆర్కే గారికి కూడా మేము ఒక స్వర్ణకారు భవనం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము పెట్టడం జరిగింది. దాదాపు 2,000 మందికి మేము ఇక్కడ ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చి వాళ్ళు మాట తెప్పారు. అదేమంటే హైకోర్టులో ఎవరో పిటిషన్ వేశారు, మీరు పరిష్కరించుకొని మా దగ్గర రండి అని చెప్పారు. ఇంకా అదొకటేనండి, ఇంకేమన్నా చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఏమేమి ఉన్నాయండి? స్వర్ణకారులు ఫస్ట్ ఏదిస్తుందంటే ఈ దొంగ లేనిపోయిన కేసులు, దొంగ బంగారం కేసులు, దొంగ బంగారం కేసులు. అదేవిధంగా ఇప్పుడు మేము క్యాంపులు వెళ్తుంటే ఇక్కడ నుంచి స్టాక్ తీసుకుని వెళ్తుంటే బిల్లులు ఉన్నా కానీ పట్టుకొని, స్టాక్ పట్టుకొని వేధింపులు,
దాంతోపాటు ప్రధానమైన సమస్య మంగళగిరి మార్కెట్ మీకు తెలియదేం కాదు, మీరు లోపల లేదు కాబట్టి మనిషి తిరిగే పరిస్థితి కూడా లేని పరిస్థితి మార్కెట్లో. ఎందుకంటే వెహికల్స్ ప్రాబ్లం కానీ ఒక టాయిలెట్ కూడా లేదు, అటువంటి ప్రాబ్లమ్స్ స్వర్ణకారులకు ఉన్న సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి. అవన్నీ మీడియా ముందు పెడతాము, పెట్టి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే గురించి కూడా మేము కార్యచరణ అంటే ప్రధానంగా స్వర్ణకారుల సమస్యలను పట్టించుకోవటం లేదని బీజేపీకి రాజీనామా చేస్తారు. అంతేగా నాయకత్వ బలహీన వల్ల నాయకత్వం బలహీనంగా ఉంది అంటే ఎప్పటి నుంచో రాష్ట్ర నాయకత్వం బలహీనత వల్ల ఈ రోజు పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉండటం వల్ల మేము మాకున్న సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని పార్టీ కూడా కొన్ని అండగాయిపోవటం, అదేవిధంగా రాజకీయంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్న సమస్యలన్నీ నేను తర్వాత మీకు తెలియజేస్తాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితి నాయకత్వ లోపాల వల్ల మేము పార్టీకి రాజీనామా చేస్తాం.